రోజుకి తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఏంటి అనేది ఒక ప్రశ్నార్థకంగా మారుతుంది అనేది ఇప్పటికే కొంతమంది రాజకీయ విశ్లేషకులు బహిరంగంగా చెబుతున్నమాట అయితే తెలుగు తమ్ముళ్ళు కూడా పార్టీలో కొనసాగాలి అనుకునే విషయంలో మొదటి నుంచి కాస్తంత దూరంగా ఉంటున్న తెలుగు తమ్ముళ్ళు ఇప్పుడు ఓపెన్ అయిపోతున్నారంట ఒక్కొక్కరుగా పార్టీలో కొనసాగలేము బాబుగారితో కలిసి నడవడం కష్టమే పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా ఉన్నప్పుడు వాళ్ళ వ్యక్తిగత రాజకీయ భవిష్యత్తు ఏంటి అనేది కూడా ఆలోచించింది కొంతమంది నేతలు పార్టీకి దూరమయ్యే పరిస్థితులు దూరమయ్యే ఆలోచనలో ఉన్నారు అనేది మరొకసారి తెరమీతికి వస్తున్న అంశం అయితే దీనికి సంబంధించి కొన్ని అంశాలు కొంతమంది పేర్లు తెరమీదకొస్తున్నాయి తెలుగుదేశం పార్టీ నుంచి అయితే ఇప్పటికే చాలామంది కీలక నేతలతో డైరెక్ట్గా నేరుగా చంద్రబాబు గారు మాట్లాడుతున్నారంట వాళ్ళని బుజ్జిగించే ప్రయత్నాలు అయితే మొదలుపెట్టారు అనేది కాకపోతే ఉత్తరాంధ్రకు చెందిన ప్రధానంగా ఈ మూడు రాజాల అంశాన్ని తీసుకున్న రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి విశాఖ అభివృద్ధికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రయత్నాలు ఇవన్నింటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో కొనసాగే కంటే అధికార పక్షంలో ఉన్న వైసీపీలోకి వెళ్ళాలా లేదంటే భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళాలా అనే ఆలోచనలో కొంతమంది ఉన్నారంటే ప్రధానంగా ఉత్తరాంధ్రకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ఇప్పుడు పార్టీ మారడానికి ఆసక్తి చూపుతున్నారంటే శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎమ్మెల్యే బెందాలం అశోక్ పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారు అనేది ఒక ప్రచారం అలాగే విశాఖపట్నం జిల్లాకు చెందిన మరియు ముగ్గురు ఎమ్మెల్యేలు మొత్తం నలుగురు ఎమ్మెల్యేలు ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారు అనేది ఈ నేపథ్యంలోనే తాజాగా తూర్పుగోదావరి జిల్లా ఎమ్మెల్యే కూడా ఒకరు పార్టీ మారడానికి ఆసక్తి చూపుతున్నారు అనేది అలాగే గుంటూరు జిల్లాకు చెందిన రేపల్లే అన అనగాని సత్యప్రసాద్ గారు ఆయన పేరు మొదటి నుంచి వినిపిస్తుంది కాకపోతే ఆయన పార్టీ మారనని చెప్పి గతంలో తెగేసి చెప్పారు మరొకసారి ఆయన పేరు ఎందుకో తెర మీదకి వచ్చింది అలాగే గుంటూరు ఎంపీగా ఉన్న గల్లా జయదేవ్ కూడా మౌనంగా ఉండడం ఆయన కూడా భారతీయ జనతా పార్టీలోకి వెళ్తారు అనే ప్రచారం జరుగుతుందంటే ఇప్పటికే బీజేపీ రాజ్యసభ ఎంపీగా ఉన్న సుజనా చౌదరి గారితో కూడా చర్చలు జరిపారు అని ప్రచారం జరుగుతోంది త్వరలోనే పార్టీ మారే అవకాశం ఉంటుంది గల్లా జయదేవు అనేది జోరుగా ప్రచారం ఉంది దీనికి సంబంధించి ఆయన పార్టీలో ఉన్న కొంతమంది అనుచరులతో కూడా సమావేశం నిర్వహించారంటే త్వరలో ఖచ్చితంగా పార్టీ మారబోతున్నారు అనేది అలాగే శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు కూడా ఇప్పుడు పార్టీ తీరు మీద కాస్తంత అసహనంగా ఉన్నారు ఎందుకంటే తన సొంత బాబాయిని అరెస్ట్ చేయించి చాలా రోజులు జైల్లో ఉంచి డెబ్బై ఆరు రోజుల పాటు రిమాండ్ పేరుతో ఉంచడం ఎట్టకెళ్ళకి బెయిల్ మీద బయటికి రావడం అంటే ఆయన పార్టీ మారతారా లేదా అనేది కన్ఫర్మ్గా లేకపోయినా కాస్తంత అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు అసహనం అయితే వ్యక్తం చేస్తున్నారు పార్టీ మీదనే ప్రచారం జరుగుతుంది అది ఎంతవరకు వాస్తవం తెలియదు మొత్తానికి తెలుగు తమ్ముళ్ళు కొందరైతే కొన్ని పేర్లు అయితే బలంగా వినిపిస్తున్నాయి పార్టీలో ఎమడలేకపోతున్నాం అనే చర్చిలైతే సొంత పార్టీ నేతలతోటే మొదలు పెట్టారంట ఆల్రెడీ ఆ చర్చలు మనకు సారాంశం ఏంటి పార్టీ మారే అయినా కాదా ఒకవేళ మారితే రెండే ఆప్షన్స్ వైసీపీ బీజేపీ అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు అయితే రాజీనామా చేసి వచ్చేలా ఉంటే వైసీపీకి వస్తారు అని సాహసం చేయలేదంటే బీజేపీకి వెళ్తారని మొత్తం మీద పార్టీలు అయితే కొనసాగలేకపోతున్నాము అని కొంతమంది నేతలు బహిరంగంగానే చర్చలు జరపడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ఆసక్తికర అంశంగా మారింది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి